హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియసఖి. లాస్ట్ వీడియోలో మనము ఐకియాలో కిచెన్ ఐటమ్స్ చూసాం కదండి. ఈరోజు వీడియోలో ఐకియాలోనే ఫర్నిచర్ ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ చూద్దాము. ఫర్నిచర్లో చాలా ఎక్కువ కలెక్షన్ ఉందండి. చాలా ఎక్కువ అంటే మామూలుగా కాదు, ఇంటికి కావాల్సిన ప్రతి ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ. అండ్ రేట్స్ విషయంకి వస్తే కొన్ని ఎక్కువ ప్రైజెస్లోనే ఉన్నాయి, కానీ కొన్ని రీజనబుల్గానే ఉన్నాయండి. మనం చూసి తీసుకోవాలి. నేను మ్యాక్సిమం అన్ని రేట్స్ చూపించడానికే ట్రై చేశాను ప్రతి ఐటమ్ది. కొన్ని కొన్ని ప్రైస్ ట్యాగ్ కనిపించేలా కూడా తీశాను వీడియో. చూడండి, మనం లోపలికి వెళ్ళాక ఇలా హాల్, లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్ అండ్ కిచెన్ ఇలా సెటప్ చేసి పెడతారు వీళ్ళు, అంటే ఒక ఐడియా కోసం. చూడండి, ఈ సోఫా 19,550. ఇది కొంచెం చిన్న సైజులో ఉంది, ఇది 16,990 అనమాట. ఇలా అంటే ఇవే కాదండి, ఇలాంటి మోడల్స్ ఎన్నో ఉన్నాయి. అంటే తీసుకోవాలనే కాదు, బట్ ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ గురించి ఒకసారి వెళ్ళి చూస్తే ఒక ఐడియా వస్తుంది. స్పెషల్గా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు మాత్రం ఒకసారి ఐకియాకి వెళ్ళి చూస్తే వాళ్ళ ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ అంతా దొరుకుతుంది, ఒక ఐడియా వస్తుందండి. అంటే మన ఇంట్లో ఏ ఐటమ్స్ ఎక్కడ పెడితే ఎలా ఉంటాయి అనేది క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా ఇక్కడ చెప్పాలంటే సోఫాల్లో కలెక్షన్ ఎక్కువగా ఉంది. వాటి తర్వాత ఇలా వార్డ్రోబ్స్, కబోర్డ్స్ వాటి కలెక్షన్ కూడా ఎక్కువగానే ఉంది. చూడండి, ఇవి 17,950. దీన్ని మనము క్రోకరీ యూనిట్గా యూజ్ చేసుకోవచ్చు, బుక్ షెల్ఫ్లా వాడుకోవచ్చు, లేదంటే షోకేస్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అయినా అది మీ క్రియేటివ్ థింకింగ్ని బట్టి ఉంటుంది, బట్ చాలా బాగుంది 17,950. దీని తర్వాత నెక్స్ట్ కిచెన్ సెటప్ వస్తుంది. చూడండి, స్టవ్వే కానీ టైల్సే కానీ చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేసి పెట్టారు, ఆర్గనైజ్డ్గా. వాష్రూమ్ అరేంజ్మెంట్ కూడా ఉందండి, అంటే అక్కడ మిర్రర్స్ అయినా ఏవైనా. అండ్ ఇంకొక లివింగ్ రూమ్. ఈ సోఫా కాస్త డిఫరెంట్గా ఉంది. ఈ లైట్స్ ప్రైస్ వచ్చి 2,490. చాలా బాగున్నాయి, అంటే వీడియోలో కన్నా డైరెక్ట్గా చూస్తే చాలా బాగా కనిపిస్తున్నాయి ఆ లైట్స్. అండ్ ఈ సోఫా వచ్చి 37,990 అండి. కూర్చుంటే చాలా కంఫర్టబుల్గా సాఫ్ట్గా ఉంది. ఫ్లవర్ పాట్స్ ఏవైనా పెట్టుకోవడానికి బాగుంటాయి. చూస్తున్నారు కదా, వీడియోలోనే చాలా వరకు ఐటమ్స్ కవర్ అవుతున్నాయి. అంటే ఇందులో పెట్టినవి ప్రతి ఒక్కటి సేల్కేనండి. టేబుల్ చూడండి, మనం కావాలనుకుంటే చిన్నగా చేసుకోవచ్చు. పైన టాప్ అది తీసేసి కింద లెగ్స్ పార్ట్ లోపల కంటే టేబుల్ చిన్నగా అవుతుంది. 12,990 ఈ స్టడీ టేబుల్, చాలా బాగుందండి. మనకి ఉన్న ప్లేస్ని బట్టి మనం అరేంజ్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ ఇది వచ్చి 29,950 అండి. చాలా పెద్దగా ఉంది, చాలా డ్రాస్ ఎక్కువగా ఉన్నాయి, చాలా బాగా యూజ్ అవుతుంది, ఎక్కువ ఐటమ్స్ పడతాయి దీంట్లో. అండ్ ఈ బాక్సెస్ ఫైల్స్ పెట్టుకోవడానికి, పేపర్స్ లేదంటే చిన్నపిల్లల స్టేషనరీ పెట్టుకోవడానికి ఎలా బాగా యూజ్ అవుతాయండి. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఈ సైజ్ మాత్రం 7,990 అన్నమాట, 799. అండ్ ఇది ఒక కిడ్స్ బెడ్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది, 15,990. ఈ చైర్ 7,990. చూసారు కదా, ఇప్పటికే సోఫాల్లో మనకి చాలా రకాలు కనిపించాయండి. అండ్ ఇది డైనింగ్ టేబుల్ కాస్త పెద్ద సైజ్ది, పెద్ద ఫ్యామిలీస్కి అలా బాగుంటుంది. ఇంట్లో ఆఫీస్ అలా పెట్టుకున్నప్పుడు ఇలాంటి అరేంజ్మెంట్ ఉంటే బాగుంటుందండి. ఫైల్స్ అవి అలా పెట్టుకోవడానికి బాగుంటుంది. అవే కాదు, ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ ఇవి టాయ్స్ అవి కూడా వేసుకోవచ్చు. లేదు అంటే
పిల్లలవి క్లోత్స్ ఎక్కువగా ఉంటాయి కదండి, అంటే టీషర్ట్స్, పైజామాస్, అట్లా ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క రకం వేస్తే మనకి మిస్ అవ్వకుండా ఉంటాయి. ఇది లింట్ రోలర్ అంట, అంటే కర్టెన్స్కి అయినా క్లోత్స్కి వేటికైనా మనకి బాబ్లిన్ వస్తుంది కదా యూజ్ చేశాక, దీనిపైన కవర్ తీసేసి దీన్ని రోల్ చేస్తే ఆ క్లాత్ పైన బాబ్లిన్ పోతుందంట అండి. ఇక్కడ సోఫాలు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. నేను ఒకసారి మొత్తం ఈ హాల్ అంతా అలా చూపిస్తాను చూడండి, ఎన్ని రకాల సోఫాలు ఉన్నాయి. కలర్సే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చాలా బాగున్నాయండి. అండ్ లెదర్లో ఉన్నాయి, క్లాత్లో, అంటే కొందరు కొందరికి లెదర్ నచ్చుతుంది, కొందరికి నచ్చదు కదా, అలా అందరికీ నచ్చేలా చాలా ఉన్నాయి. కొంతమంది అయితే నడిచి అక్కడే అలసిపోయి ఆ సోఫాలో కూర్చొని కాసేపు రిలాక్స్ అవుతున్నారు. అంత పెద్దగా ఉంది, అన్ని ఎక్కువ కలెక్షన్ ఉన్నాయి ఇక్కడ చూడండి. 2-seater, 3-seater, సింగిల్ సీటర్ ఇలా. అండ్ ఇక్కడ మనం ఏదైనా ఐటెం తీసుకుంటే డిస్టెన్స్ని బట్టి ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఇస్తారంట అండి, బట్ డిస్టెన్స్ని బట్టి. అండ్ ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి, మనం ఎక్కడంటే అక్కడ తీసుకొని వెళ్ళి కూర్చోవడానికి, అంటే లాన్లో కానీ బాల్కనీస్లో కానీ. అలా వెయిట్ కూడా లైట్గానే ఉన్నాయండి. అండ్ ఈ పిల్లోస్ 149 కుషన్స్ చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్గా ఉన్నాయండి. ఇది సింగిల్ సీటర్ సోఫాలు. అండ్ ఇది ఆఫీస్ మోడల్ సోఫా, ఆఫీస్లో బాగుంటాయి కదా ఇలాంటివి, అంటే ఇంట్లో ఆఫీస్ అలా పెట్టుకున్నాం. ఇది ఒక కార్నర్ సోఫా, ఎల్ షేప్ హౌస్ ఉన్న వాళ్ళకి బాగుంటుందండి. అండ్ ఇది ఒక సింపుల్ డైనింగ్ టేబుల్, 4-seater, చాలా క్యూట్గా ఉంది. చెప్పల స్టాండ్ అండి, చాలా బాగుంది. మనకు మామూలుగా చెప్పల స్టాండ్ అంటే కింద పెట్టుకుంటాము, బట్ మనం ఇది వాల్కి ఫిక్స్ చేసుకోవచ్చు 1690. ఇది కూడా నాకు నచ్చింది ఇందులో. అండ్ స్పేస్ తక్కువగా ఉండి ఇద్దరు పిల్లలుంటే ఇలాంటి బెడ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా మన ఇంట్లో ఉన్న ప్లేస్ని బట్టి మనకి ఇది చాలా రకాల ఫర్నిచర్ దొరుకుతుందండి. ఇక్కడ మాత్రం చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ ప్యాటర్న్స్లో టీపాయ్స్ అవి ఎలా ఉన్నాయో. ఇవి మనకి ఏమైనా స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇవి సెంటెడ్ క్యాండిల్స్ అండి, అంటే పర్ఫ్యూమ్ క్యాండిల్ లాగా అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇందులో, ఇందులో కూడా చాలా కలెక్షన్ ఉంది చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవి ఏమైనా పాట్స్ అవి పెట్టుకోవడానికి స్టాండ్లా బాగుంటాయి. $3,990, అంటే మనకు టేబుల్ లాగా, టీపాయ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లోపల స్టోరేజ్ కూడా ఉందండి ఏమైనా వేసుకోవడానికి. ఇవి షోపీస్ అండి, టేబుల్ పైన అలా పెట్టుకోవడానికి బాగుంటాయి కదా, చాలా దగ్గరలో చూసే ఉంటారు. మొత్తం బ్రాస్ అండి అది, ఇది కూడా ఒక డెకరేటివ్ ఐటమే, జస్ట్ ₹79. ఇందులో వేయడానికి కలర్ఫుల్ పెటల్స్లా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి ఇక్కడే కింద లైన్లో, అవి వేసి టేబుల్ పైన డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్లేట్ వచ్చి $799. అండ్ ఇవి క్యాండిల్ హోల్డర్స్ అండి, 199 కి 5.
చాలా బాగున్నాయి, చాలా వెయిట్ ఎక్కువగా ఉన్నాయి. ఇది కూడా క్యాండిల్ పెట్టుకోవడానికి కాస్త డిజైన్ వచ్చి ఉంది, 79 రూపీస్, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి 399 రూపీసే అండి. ఇది కూడా క్యాండిల్స్ పెట్టుకోవడానికే. ఇంకా కొంచెం డిజైన్ డిఫరెంట్గా వచ్చింది, లోపల రెడ్ కలర్లో ఉంది. ఇంక ఇవి 199కి క్యాండిల్స్. ఈ క్యాండిల్స్లో కూడా సెంట్ ఉన్నవి ఉన్నాయి, లేనివి ఉన్నాయి. ఇవి 299 అండి. ఇవి కొన్ని ఎక్కువ పీసెస్ వచ్చాయి. ఇవి 199, క్యాండిల్ హోల్డరే. అండ్ ఇది కాస్త డిఫరెంట్గా వచ్చింది, దీంట్లో కూడా క్యాండిల్స్ పెట్టుకోవచ్చు. ఇవి 449కి 3 క్యాండిల్స్, బిగ్ సైజ్ క్యాండిల్స్ అండి. ఇంతకుముందు చూపెట్టిన దాంట్లో ఇలా పెట్టుకోవచ్చు క్యాండిల్. కొంచెం లైట్ వెయిట్ వుడ్లో కాకుండా మెటల్లో ఉన్న సోఫాలు అన్నమాట. ఇది ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నారు, ఒకసారి చూడండి. అంటే మనము సోఫానే బెడ్లా కూడా చేసుకోవచ్చు. డే టైంలో మనము సోఫాలా యూస్ చేయొచ్చు, నైట్ దాన్నే బెడ్లా కూడా మార్చుకొని పడుకోవడానికి కూడా వీలయ్యేలా ఉందండి. నాకు ఇందులో ఇది బెస్ట్ పార్ట్ అనిపించింది, మనకి ఇలా డిస్ప్లేలో చూపెట్టి అలా పెట్టడము. అండ్ నాకు ఈ సోఫాలు కూడా చాలా నచ్చాయండి. అంటే సోఫాలా వాడచ్చు, బెడ్లా వాడచ్చు. 19,990 అంటే మనకు 20,000 లోపలనే సోఫా కమ్ బెడ్ వస్తుందన్నమాట. అండ్ ఈ సోఫా గురించి నేను చెప్పడం కన్నా ముందు మీరు ఒకసారి డిస్ప్లేలో చూడండి. డే టైంలో మనం దాన్ని సోఫాలా వాడుకోవచ్చు, నైట్ బెడ్లా మార్చుకోవచ్చు. అండ్ దాంట్లో స్టోరేజ్ కూడా ఉందండి. ఇల్లు చిన్నగా ఉన్న వాళ్ళకి, ఎవరికైనా ఇప్పుడు మనకి ఇంట్లోకి గెస్ట్లు వస్తే ఎక్స్ట్రా బెడ్ లేకపోతే సోఫానే బెడ్లా మార్చి నైట్ పడుకోవడానికి వీలుగా చేసుకోవచ్చు అండి. నాకు ఇందులో ఇది చాలా బాగా నచ్చింది. చిన్న ఇల్లు ఉన్నవాళ్ళు, అలా ఎప్పుడైనా గెస్ట్లు ఎవరైనా వస్తే ఇబ్బంది పడకుండా, ఈ గెస్ట్లు రావడం అనే కాదండి, మనం వీకెండ్స్లో అలా పిల్లలతో కలిసి మూవీ చూస్తూ హాయిగా రిలాక్స్ అవ్వాలనుకుంటే బెడ్లా చేంజ్ చేసుకొని దీన్ని అలా టీవీ చూస్తూ రిలాక్స్ అవ్వచ్చు. దీంట్లో 43,990కే మనకి సోఫా బెడ్ విత్ స్టోరేజ్ వస్తుంది. దీవాన్లా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. చూడండి, ఇది స్టోరేజ్ లోపల పిల్లోస్ కానీ బెడ్షీట్స్ కానీ పెట్టుకోవడానికి. ఇంకా ఇదే మోడల్లో, ఇదే స్టైల్లో వేరే మోడల్స్ కూడా ఉన్నాయండి. చూడండి, ఇది ఇంకొక మోడల్ అన్నమాట దాంట్లో. అండ్ ఇవి పిల్లో కవర్స్ అండి, 179కి చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి. ఇది ఇంకొక సోఫా కమ్ బెడ్. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మ్యాట్రెస్ కూడా మనకి ఫోల్డ్ అయ్యి లోపలికి పోతుంది అన్నమాట. అంటే ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇంకా మనకు ఏమీ అవసరం లేదండి, జస్ట్ పైన ఒక బెడ్షీట్ వేసుకొని పడుకుంటే చాలు, బెడ్లా మారిపోతుంది. ఇది ఇంకొక కలర్, ఇంకొక ప్యాటర్న్ అండి. దీనికి రెండు సైడ్లో ఇలా హ్యాండిల్ పెట్టుకునేలా ఉంది. ఇక్కడ కుషన్స్, ఇంకా కవర్స్,
ఇంకొక సెటప్ అంటే లివింగ్ రూమ్ సెటప్ దగ్గరికి వచ్చాము. ఇది టీవీ యూనిట్ అండి, చూడండి పక్కనే బుక్ షెల్ఫ్లా పెట్టుకోవచ్చు, దీన్ని బుక్ షెల్ఫ్లా వాడుకోవచ్చు, టీవీ యూనిట్ అండ్ షోకేస్ ఏది ఎలా అయినా వాడుకోవచ్చు. అండ్ ఇటీపై చూడండి, దీన్ని కింది నుండి మనము లాగితే స్టోరేజ్లా చేసుకోవచ్చు, దీన్ని వాడుకోవచ్చు. చూడండి కింద బుక్స్ అలా ఏమైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే డెకరేటివ్ పీస్ అంటే ఇట్లా కలర్ఫుల్ ఫ్లవర్స్ అలా పెట్టి షో పీస్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఫ్లవర్ వాస్ అండి 179, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఈ ఫ్లవర్స్. దీంట్లో అంతా కాస్త లైట్ ఫర్నిచర్ ఇచ్చారనమాట, అంటే ఎక్కువ స్పేస్ తీసుకోకుండా తక్కువ స్పేస్లో ఉండే ఫర్నిచర్, అంటే వుడ్లో కాకుండా మెటల్ లాంటి మెటీరియల్తో ఉన్న ఫర్నిచర్ ఇచ్చారు ఇక్కడంతా. ఇది ఒక స్టడీ టేబుల్ అండి, ఈ క్యాండిల్ టీ లైట్ క్యాండిల్ హోల్డర్స్ ఇవి 35 రూపీస్ అండి, చాలా బాగున్నాయి, మంచి క్వాలిటీ ఉంది, మిస్ అయ్యి చేతుల నుండి కింద పడినా కానీ అవి ఏం పగిలిపోవు, అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. చాలా డీప్గా ఉన్నాయండి ఇవి. ఈ సోఫా పక్కన ఉన్న స్టాండ్ చాలా బాగుందండి, మనము లాన్లో గార్డెన్లో ఫ్లవర్ పాట్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఈవెన్ హాల్లో అయినా ఏవైనా డెకరేటివ్ పీసెస్ పెట్టుకొని పెట్టుకోవచ్చు, స్టాచ్యూస్ అలా ఉంటాయి కదా అవి పెట్టి పెట్టవచ్చు, బాగుంటుంది. ఇవి కూడా ఫ్లవర్ పాట్స్ పెట్టుకోవడానికి అండి, బాగుంది 1190. దీన్ని షూ ర్యాక్ అండ్ బుక్ షెల్ఫ్లా కూడా వాడుకోవచ్చు అండి, 11,480 రూపీస్. ది 15,490లో ఒక మంచి స్టోరేజ్ క్యాబినెట్ అండి, చాలా ఐటమ్స్ పడతాయి, మంచిగా స్పేషియస్గా ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి, లుక్ వైజ్ కూడా సూపర్గా ఉంది. ఇది క్రోకరీ యూనిట్కి చాలా బాగుంటుంది, తక్కువ ప్లేస్లో పెట్టుకోవచ్చు కప్స్ ప్లేట్స్ అలా. ఇది ఇంకొక కిచెన్ యూనిట్ అండి, ఇది మగ్స్ చాలా వెయిట్ ఎక్కువ ఉన్నాయి, అంటే ఇవి కప్ కేక్స్ అండ్ మగ్లో చేసుకుంటారు కదా మగ్ కేక్స్, వాటికి చాలా బాగుంటాయి. ఇంకా ఇక్కడ రైస్ ప్లేట్స్ అవి ఉన్నాయండి, కొంచెం రేట్ ఎక్కువగానే ఉన్నాయి బట్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ వెయిట్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవి, 1190. ఇది పైన ఉంది 600 చేంజ్ అలా ఉంది ప్లేట్, రైస్ ప్లేట్స్. అండ్ నాకు ఇది చాలా బాగా నచ్చిందండి, 2190లో. ఇది మనం డైనింగ్ టేబుల్ దగ్గరికి కిచెన్లోకి అటు ఇటు 10 సార్లు తిరగాల్సిన అవసరం లేకుండా ఒకేసారి ఐటమ్స్ అన్నీ పెట్టుకొని తీసుకెళ్ళచ్చు. ఇది కూడా చూడండి ఇందులో ఎంత స్టోరేజ్ పెట్టుకోవచ్చు. ఇవి ఇంకా సింగిల్ చైర్స్ అండి, అన్ని సైజెస్లో ఉన్నాయి, ప్రైజెస్ నేను డిస్ప్లేలో వేస్తున్నాను చూడండి. అండ్ ఇది ఒక సింపుల్గా ఉండే స్టడీ టేబుల్, 2,000
490 అండ్ ఇది ఒక డైనింగ్ టేబుల్ విత్ గ్లాస్ ట్రాన్స్పరెంట్ చైర్స్ గ్లాస్ కాదు ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి అంతే చైర్స్ గ్లాస్ లుక్లో ఉన్నాయి డిఫరెంట్గా ఉంది బాగుంది ఇక్కడ ప్రతి దానికి వేరే వేరే ప్రైస్ ట్యాగ్స్ ఉన్నాయండి అంటే ప్లేట్స్ గ్లాసెస్ నేను అవన్నీ చూపెట్టడానికి తీసాను చూడండి ఈ ప్లేట్స్ 199 రూపీస్ అనమాట అలా అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ పెట్టడానికి వుడెన్ ఫ్రేమ్లా ఒకటి ఉంది కదా చూడండి అది యాక్చువల్లీ చెప్పాలంటే పాతకాలం ఇళ్లలో ఉంటుంది చూడండి ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ వుడ్తో అలాగే చేపించి పెడతారు అదే మళ్ళీ న్యూ కొత్తగా కొంచెం చేసి పెట్టారు అంతే ఇది సింగిల్ సోఫా ఒకటి బాగుంది అండ్ ఇవి కుషన్స్ 299 అండి బాగున్నాయి చాలా క్వాలిటీ ఇంకా ఇవన్నీ స్టోరేజ్ యూనిట్స్ అన్నమాట బుక్ షెల్ఫ్స్లా వాడుకోవచ్చు ఇంకా ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు వాడుకోవచ్చు అండి వీటిని అంటే మన ఇంట్లో ఏ మూల ఎంత ప్లేస్ ఉందో దానికి తగ్గట్టుగా యూటిలైజ్ చేసుకోవచ్చు ఇవి అంటే ఆ షేప్స్ అయినా సైజెస్ అయినా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అండ్ ఈ బాస్కెట్ వచ్చేసి 999 ఇది చూడడానికి చిన్నగా లోతు తక్కువగా అనిపిస్తుంది బట్ ఇప్పుడు మనం పైన చూసేది క్యాప్ అన్నమాట కింద పార్ట్ అది బాస్కెట్ పైన ఉంది క్యాప్ అన్నమాట టై చేసి పెట్టారు తీసి చూపెట్టడానికి లేదు కానీ బాగుంది ఇవి ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ వాస్ రియల్ ఫ్లవర్స్లా అనిపిస్తున్నాయండి ఇంకా వీడియోలో అంత తెలియట్లేదు బట్ డైరెక్ట్గా చూస్తే చాలా బాగున్నాయి ఇంకా చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఎన్ని ఉన్నాయో ఇది 69 రూపీస్లో స్టోరేజ్ బాక్స్ అండి అండ్ ఇది రోబో 429 వుడ్తో చేశారు తీసి చూపించడానికి లేదు సీల్ చేసి పెట్టున్నాయి అన్ని ఇంకా ఇవన్నీ మిర్రర్స్ యూనిట్ అండి ఇవి డ్రాలు కూడా చాలా బాగున్నాయి ఇంకా ఇవన్నీ ప్రతి ఒక్కటి రేట్స్ అవన్నీ చూపిస్తే ఇంకా వీడియో లెంతీగా అవుతుందని నేను కొన్ని చూపించాను కొన్ని మామూలుగా అలా తీసా అంతే ఈ బాస్కెట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయండి అంటే మనము ఫ్రూట్స్ అవి పెట్టడానికి వాడుకోవచ్చు క్లోత్స్ పెట్టడానికి ఇంకా చిన్నపిల్లలు ఉన్న దగ్గర క్లిప్స్ అవి ఇవి పెట్టడానికి కూడా బాగానే ఉంటాయి ఇదంతా కిడ్స్ యూనిట్ చైర్స్ వాళ్ళకు రైటింగ్ టేబుల్స్ ఇంకా అవన్నీ ఉన్నాయన్నమాట ఇవి క్వాలిటీ చాలా బాగున్నాయండి మనము ప్లే ఏరియా ప్లే జోన్కి వెళ్తే ఉంటాయి కదా అక్కడ ఉండే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ 299 రూపీస్కి ఈ స్టూల్ అండి ఇలా వస్తుంది మనము ఇంటికి వెళ్ళి ఫిట్ చేసుకోవచ్చు దీన్ని ఈ మోడల్ అనమాట అది 299 రూపీస్లో అండ్ ఇక్కడ స్టేషనరీ కూడా అన్నీ ఉన్నాయండి బట్ స్టేషనరీలో రేట్ మాత్రం అన్నీ నాకు ఎక్కువగానే అనిపించాయి సో నేను అది ఏం తీసుకోలేదు క్రేయాన్స్ కలర్ పెన్సిల్స్ ఇంకా అన్నీ ఉన్నాయండి చాక్ పీసెస్ పెన్స్ పెన్సిల్స్ ఎవ్రీథింగ్ ఇది కిడ్డీ బ్యాంక్ పిల్లలది బట్ దీని క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి పిల్లలు పైన కింద ఎంత పడేసినా కానీ ఏమీ అవ్వదు బాగుంది అండ్ నాకు ఇందులో నచ్చింది ఈ స్టేషనరీలో ఇదండి వైట్ బోర్డ్ 699కి అంటే ఇందులోనే బోర్డు పెన్ అవన్నీ వచ్చాయన్నమాట పిల్లలకి రాసుకోవడానికి వీలుగా అన్నీ అందులోనే ఉన్నాయి బాగుంది ఇవి జంబో క్రేయాన్స్ స్కెచ్ పెన్స్ ఇవి హ్యాండ్ కీస్ 239 రూపీస్ అండి 6 పీసెస్
ఈ బాక్సెస్ ఏమో 3 బాక్సెస్ ఇలా ఒక ప్యాక్లో వస్తున్నాయి క్యాప్తో పాటుగా ఉన్నాయండి ఈ బాక్సెస్ 2 కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి చూడండి ఇలా ఉన్నాయి ఈ బాక్సెస్ मीडियम साइज क्रेयॉन्स बॉक्स 149 रूपीस उंदी मन बैठ जंबो साइज आ रेट वे सीजर मात्रम बहुत 99 रूपीस की मंची क्वालिटी लो उंदी मार्कर्स इवी फोटो फ्रेम्स इवी बेबी एप्रॉन्स अंडी 129 रूपीस చూస్తున్నారు కదా ఇది అది అని కాదండి చాలా ఐటమ్స్ చాలా రకాలుగా ఉన్నాయి మీరు ఒకసారి వెళ్తే ఇంట్లో కావాల్సిన ప్రతి వస్తువు దొరుకుతుంది ఇక్కడ ఇది చిన్న పిల్లల బెడ్ పిల్లలు పడిపోకుండా ఉండడానికి వేస్తారు కదా అది 5990 అండి అండ్ ఇది బెడ్ ఇది ఇది కూడా చాలా బాగుంది 699 రూపీస్ అంతే అండి ఇది మనం ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు ట్రెక్కింగ్ అలా వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్తే మనకు మనతో పాటుగా బెడ్ తీసుకువెళ్ళలేం కదా దీని రోల్ చేసుకొని చూసారు కదా అలా చిన్నగా చేసి తీసుకెళ్ళొచ్చు ఆ ప్రైస్ లో అది నాకు చాలా నచ్చింది ఇంకా పిల్లో కవర్స్ కర్టెన్స్ ఇంకా చాలా ఉన్నాయండి కర్టెన్స్ లో కూడా కలెక్షన్ చాలా ఎక్కువగా ఉంది बट नेन कर्टेन्स शूट चेयलेदु चिन्न बेबीस की बातिंग टब अंडी 499 रूपीस चाला बागुंदी ग्लास जार्स दी इंका कर्टेन्स दी सेपरेट वीडियो चेस्तानंडी तर्वाता मल्ली नेक्स्ट वीडियोस लो अदी पोस्ट चेस्तानु एंदुकंटे वाटी कलेक्शन अंत एक्कुवगा उंदी ई वीडियो लो कवर चेयडानिकी लेदु అండ్ ఇది కూడా స్టోరేజ్ కి బాగుందండి బాస్కెట్స్ లో అన్ని వేసుకోవచ్చు మళ్ళీ ట్రాన్స్పరెంట్ గా మనకు కనిపిస్తున్నాయి దేంట్లో ఏదుందో తెలుస్తుంది చిన్న ప్లేస్ లో అయినా ఈజీగా పెట్టుకోవచ్చు చాలా బాగుంది యూస్ఫుల్ ఐటమ్ ఇది వుడ్ లోనే కాకుండా మనకి ఐరన్ లో ఇలా మెటల్ లో కూడా ఇలా స్టోరేజ్ యూనిట్స్ ఉన్నాయి అన్నమాట ఇది కూడా చాలా బాగుందండి 5000 రూపీస్ కి ఇది కిచెన్ లో వాడుకోవచ్చు అలాగే మనము బుక్స్ అవి పెట్టుకోవడానికి కూడా బానే ఉంటుంది ఈ బాక్స్ వచ్చి 149 రూపీస్ అండి ఇది వాష్ ఏరియాలో అండ్ స్టడీ ఏరియాలో బాగానే యూస్ అవుతుంది चिट्टी चिट्टी प्लांट्स चाला बागुन्नायंडी रियल गा कनिपिस्तुन्नायि कानी नेचुरल कादु आर्टिफिशियल इवी मूडु कलिपि 299 रूपीस अंडी चाला बागुन्नायि मनमु टेबल पैन पेडिते मोत्तम रूम अंता लाइवली गा अनिपिस्तुंदी अंत बागुन्नायि रियल प्लांट्स अनुकुंटारु एवरैना चूसी इवी गिफ्टिंग पर्पस लो कूडा चाला बागुंटायंडी एवरिकैना गिफ्ट चेयडानिकि कूडा ఈ బబుల్ ర్యాప్ 199 రూపీస్ అండి ప్యాకింగ్ ఏదైనా ప్యాకింగ్ చేయడానికి దానికి బాగా యూస్ అవుతుంది అండ్ ఈ బాక్సెస్ కూడా బాగున్నాయి చూడండి 699 రూపీస్ మనకు ఫోల్డ్ చేసి ఇలా వస్తాయి మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకుంటే ఇలా ఇలా పెట్టుకోవచ్చు ఇన్ని బాక్సెస్ కలిపి 699 రూపీస్ అన్నమాట చాలా తక్కువ ప్లేస్ ఉన్న దగ్గర నారోగా ఉన్న దగ్గర ఇవి పెట్టుకోవచ్చు అండి
సబర్బ్స్ చాలా సన్నగా తక్కువ ప్లేస్లో పట్టేలా ఉన్నాయి. ఇది ఒక డిఫరెంట్ టైప్ బాస్కెట్ అండి. వుడెన్ క్యాప్ ఉంది దీనికి. 699 rupees. ఒక స్టోరేజ్ బాక్స్ 149 rupees లో. ఇవేంటో అనుకుంటున్నారా, ఒకసారి చూడండి. ఓపెన్ చేసి అక్కడ హ్యాంగ్ చేసి ఉంది. ఫస్ట్ నాకు అర్థం కాలేదు ఇదేంటో. ఇలా మనం హ్యాంగ్ చేసుకుంటే స్కార్ఫ్స్ అవన్నీ దానికి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఇది మనకి డోర్ ఓపెన్ చేసేలా కాకుండా ఇలా స్లైడ్ మోడల్లో ఉంది. మనకు స్పేస్ చాలా యూటిలైజ్ అవుతుంది. అంటే డోర్ ఓపెన్ చేసేంత ప్లేస్ లేని దగ్గర ఇలాంటివి బాగుంటాయండి కబోర్డ్స్. మళ్ళీ దానికి మనకి వేరే డ్రెస్సింగ్ టేబుల్ కూడా అవసరం లేకుండా డోర్కే మిర్రర్ కూడా వచ్చింది. కిడ్స్ బెడ్లో ఇది ఇంకొక వెరైటీ అండి. వుడ్తో కాకుండా ఐరన్తో ఉంది. బాగుంది ఇది కూడా. ఇదంతా కిడ్స్ రూమ్ సెటప్ అన్నమాట. టేబుల్ ల్యాంప్, స్టడీ టేబుల్, చైర్, ఇవి కూడా బాగున్నాయండి. స్టడీ టేబుల్ దగ్గర ఇలా పెట్టుకుంటే పెన్సిల్స్, పెన్స్, ఫైల్స్ అలా ఏమీ ఎక్కడ మిస్ అవ్వకుండా ఈజీగా అన్నీ ఒకే దగ్గర పెట్టుకోవచ్చు. దేనికి దానికి సపరేట్గా పెట్టుకోవచ్చు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. చూస్తున్నారు కదా ఎన్ని రకాలుగా ఉన్నాయో ఐటమ్స్. మీరు ఒకసారి విజిట్ చేయండి, మీకు తెలుస్తుంది. కొనడానికనే కాదండి, ఒక ఐడియా కోసమైనా. మన ఇంటి ఫర్నిచర్ ఎలా తీసుకోవాలి అనే దానికోసం ఒక ఐడియా కోసమైనా వెళ్ళి రావచ్చు. మీ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.